ఇందు మూలంగా యావత్ తెలంగాణ ప్రజలకు నేను ఒక చిన్న విన్నపం తెలియజేస్తున్నా. తాండూరులో కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అని వచ్చినటువంటి మారిపోయినటువంటి మన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పనులు ఎంత అందంగా ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి. మనం 3-4 రోజుల కిందనే నెల రోజులు కూడా కానీ కట్టడము మనం కాళేశ్వరం బొక్క నిన్న చూసినాం, మనం కాలువకు పడ్డటువంటి బొక్క మనం చూసినాం. అంటే ఎంత నాణ్యతతో పనులు చేస్తారు, ఎంత కమిషన్లు తీసుకొని మిగతా పనులు ఎంత నాణ్యతతో చేస్తారు, సిమెంట్ కలుగుతారా అలా లేకపోతే బూర్ది కలిపి పనులు చేస్తారా, దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలని ఒక చిన్న విషయం మీకు చెప్పడానికి ఇది గుర్తు చేశాను. ఇలాంటివి ఇంకా ఎన్ని చోట్ల జరుగుతాయో, పూర్తి వర్షాకాలం అయిపోవడానికి సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు మనకు వర్షాలు పడతాయి. అప్పటి వరకు ఇంకా రాష్ట్రం మొత్తం ఎన్ని సందులు, ఎన్ని గొంతులు, ఎన్ని బొక్కలు పడతాయో. మరి మెయిన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంది? మరి అంతకుముందు 15 రోజుల కింద ఒక బొక్క పడితే ఏదో పోయి ముఖ్యమంత్రి పోయి చూసేసి వచ్చిండు. ఇప్పుడు మొన్న కాళేశ్వరం గుడి కాలువ పక్కన బొక్క పడితే మళ్ళీ ఒక 3 ఊర్లు నీళ్ల మట్టం అయిపోయినాయి. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నిన్న అక్కడికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే గండిపడిందో అక్కడికి అందరు విజిట్ చేసినారు. న్యాయ ప్రకారంగా ఇక్కడ కూడా ఏవైనా నిన్న జరిగినటువంటి నష్టాలు ఏవి ఉంటే కూడా ప్రజలకు అందరికీ ముందుకొచ్చి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. నష్టపరిహారాన్ని వ్యాపారస్తులకు జరుగుతున్నటువంటి నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వమే భరించాలి. ఎమ్మెల్యేగా నీ బాధ్యత, నువ్వు నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అని పోయినా నీకు చౌబిండి ఈరోజు నేను అడగాలనుకుంటున్నా. ఈరోజు తాండూరు పరిస్థితి ఏంది? మళ్ళీ ఈ ఫ్లైఓవర్ ఆపేసిండ్రు, మరి ఆయన మంత్రి ఉండగా ఆపేసిండు, ఈయన ఎమ్మెల్యే అదే పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఈ పనులన్నా సిగ్గు తెచ్చుకొని ప్రజలకు అందుబాటులో లేము, తప్పు జరిగింది మా వల్ల అని ప్రజలకు క్షమాపణ చెప్పి ఇమీడియట్గా ఈ వంతెనని పూర్తి చేయాలని నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.